బైనామల్ థియరం అనేటువంటి ఒక చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాను. ఈ చాప్టరు మెయిన్స్లో తప్పనిసరిగా ఒక క్వశ్చన్ వస్తుంది. లాస్ట్ ఇయర్ మెయిన్స్ పేపర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. లాస్ట్ బిఫోర్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ కూడా ఈ చాప్టర్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ బైనామల్ థియరంని కొన్ని కాన్సెప్ట్ వైజ్గా మనం విడగొట్టుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇవాళ ఈ ఎపిసోడ్లో నేను ఒక బైనామియల్ ఇస్తే ఎలా నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి, ఒక ట్రైనామియల్ ఇస్తే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి, ఒక మల్టీనామియల్ ఇస్తే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ గురించి మీకు ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్సీ జీరో ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్సీ వన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అండ్ ఏ పవర్ ఆఫ్ వన్ ప్లస్ ఎన్సీ టూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఇండి ఏ స్క్వేర్ ప్లస్ ఎన్సీ త్రీ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ త్రీ ఇండి ఏ క్యూబ్ సో ఆన్ ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఇండి ఏ పవర్ ఆఫ్ ఆర్ సో ఆన్ ఎన్సీఎన్ ఏ పవర్ ఆఫ్ ఎన్. ఇది ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ యొక్క ఎక్స్పాన్షన్. ఇక్కడ ఈ ఎన్ని బైనామియల్ ఇండెక్స్ అంటారు. ఈ ఎన్ని బైనామియల్ ఇండెక్స్ అంటారు. స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఇది ఒక న్యాచురల్ నెంబర్ అవ్వాలి. ఇలా న్యాచురల్ నెంబర్ అయినప్పుడు ఈ ఎక్స్పాన్షన్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ ప్లస్ వన్ ఉండే. ఇక్కడ పవర్ ఒకసారి న్యాచురల్ నెంబర్ కాకుండా పాజిటివ్ నెగిటివ్ ఇంటీజర్ కూడా కావచ్చు, లేదా రేషనల్ నెంబర్ కూడా కావచ్చు. నేను డిస్కస్ చేసేది బైనామియల్ థియరం ఫర్ పాజిటివ్ ఇండెక్స్. బైనామియల్ థియరం ఫర్ పాజిటివ్ ఇండెక్స్ ఇందులో ఎన్సీ జీరో ఎన్సీ వన్ ఎన్సీ టూ సో ఆన్ ఎన్సీఎన్ ఆర్ కాల్డ్ బైనామియల్ కోఎఫిషియంట్స్. ఇక్కడ ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఇండు ఏ పవర్ ఆఫ్ ఆర్ని జనరల్ టర్మ్ అంటారు. ఆ జనరల్ టర్మ్ని మనము టీఆర్ ప్లస్ వన్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సెకండ్ టర్మ్ కావాలంటే ఇక్కడ వన్ ఉంది, థర్డ్ టర్మ్ కావాలంటే టూ ఉంది. ఇది కౌంట్ చేయండి, ఇది ఫోర్త్ టర్మ్ అవుతుంది, ఇక్కడ త్రీ ఉంది. ఇక్కడ ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఇండి ఏ పవర్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ ప్లస్ వన్త్ టర్మ్ అవుతుంది. అది ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఇండు ఏ పవర్ ఆఫ్ ఆర్. ఈ ఎక్స్పాన్షన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ ప్లస్ వన్ ఉంటాయి. ఇప్పుడు వీటి వాల్యూస్ రాస్తున్నాను నేను. ఎన్సీ నాట్ వాల్యూ వన్, ఎన్సీ వన్ వాల్యూ ఎన్, ఎన్సీ టూ వాల్యూ ఎన్ ఇండు ఎన్ మైనస్ వన్ బై టూ ఫ్యాక్టోరియల్, ఎన్సీ త్రీ వాల్యూ ఎన్ ఇండు ఎన్ మైనస్ వన్ ఇండు ఎన్ మైనస్ టూ బై త్రీ ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే ఈ ఫార్ములా ద్వారా, ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇండు ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా వాడటం ద్వారా ఈ వాల్యూస్ మొత్తం వస్తాయి. కాకపోతే స్టూడెంట్స్ ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎన్సీఎన్ యొక్క వాల్యూ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాబ్లంలో 100C 98 వచ్చింది. 100C 98ని సింప్లిఫై చేయడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ స్టూడెంట్కి ఒక ఫార్ములా తెలియాలి. ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ అనే ఫార్ములా తెలిసినట్టయితే 100C 98 నేను రాయొచ్చు. అంటే 100C 100 - 98 అంటే 100C2 రాయొచ్చు. 100C2 అంటే 100 × 99/2. ఇలా ఈజీగా మనము సింప్లిఫై చేయొచ్చు. బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇస్తే అందులో ఎన్ని టర్మ్స్ ఉండవు ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ చూడండి, ఎక్స్ ప్లస్ వన్
వాల్ పవర్ ఆఫ్ 10 ఇచ్చాను. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే, నేను మీకు ఇందాక ఫార్ములా చెప్పాను, నేను ఎక్స్ ప్లస్ ఏ వాల్ పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఎన్ పాజిటివ్ ఇంటీజర్ అయితే, అంటే న్యాచురల్ నెంబర్ అయితే, నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఫార్ములా ఎన్ ప్లస్ వన్ అని ఇచ్చాను. అంటే 10 + 1 = 11 ఉంటాయి. అంటే ఈ ఎక్స్పాన్షన్లో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 11 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను నేను, ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఆఫ్ 10 ప్లస్ ఎక్స్ మైనస్ వన్ హోల్ పవర్ ఆఫ్ 10 ఇచ్చాను. స్టూడెంట్స్ ఇక్కడ ఒక చిన్న తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇందులో 10 + 1, ఇందులో 10 + 1, అంటే 21 + 21 42 టర్మ్స్ ఉంటాయి అనుకుంటారు. ఉండవు, ఎందుకంటే ఈ మొత్తాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ ప్లస్లు ఉంటాయి, ఇందులో ఆల్టర్నేటివ్గా ప్లస్లు మైనస్లు వస్తాయి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి కొన్ని మైనస్ టర్మ్స్ ఇందులో ప్లస్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 42 ఉండవు. దీనికి మీకు ఒక చక్కటి ఫార్ములా చెప్తాను నేను. ఎన్ ఈస్ ఈవెన్, గుర్తుపెట్టుకోండి, ఎన్ ఈస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఫార్ములా n/2 + 1. ఫార్ములా n/2 + 1. ఇక్కడ మీరు కంపేర్ చేయండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఆఫ్ 10. అంటే ఈ ప్రాబ్లం వచ్చేసి ఈ ఎక్స్పాన్షన్ టైప్లోనే ఉంది. ఇక్కడ ఎన్ చూడండి, 10 అంటే ఈవెన్ నెంబరే. కాబట్టి వీ కెన్ అప్లై దిస్ ఫార్ములా, అంటే 10/2 + 1, అంటే 5 + 1 = 6. సో ఈ ఎక్స్పాన్షన్లో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి 6 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఆఫ్ 10 మైనస్ ఎక్స్ మైనస్ వన్ హోల్ పవర్ ఆఫ్ 10లో ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే, ఇలా ఉన్నప్పుడు యూ కెన్ అప్లై, ఐ గివ్ వన్ స్టాండర్డ్ రిజల్ట్, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ వేర్ ఎన్ బిలాంగ్స్ టు, లేదా ఇక్కడ ఎన్ అన్ ఈవెన్ నెంబర్ వేర్ ఎన్ ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్. అప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా n/2 వస్తుంది. అంటే ఇప్పుడు ఆ ఫార్ములా వేసి ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 10/2, అంటే 5 వస్తాయి. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎన్ ఈవెన్ నెంబర్ అయి మిడిల్లో ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ n/2 + 1. ఇక్కడ ఎన్ ఈవెన్ నెంబర్ ఉండి మిడిల్లో మైనస్ ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు n/2. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షన్లో ఇచ్చాడు ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఆఫ్ 11. ఇక్కడ ఎన్ ఈక్వల్ 11 ఈస్ యాన్ ఆడ్ నెంబర్. ఇలా ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఆఫ్ 11 ఎక్స్ మైనస్ వన్ హోల్ పవర్ ఆఫ్ 11 నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలి. ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఎన్ ఈస్ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్. మిడిల్లో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫార్ములా, n+1/2 11 + 1/2 12/2 = 6. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 6. ఎన్ ఆడ్ ఉన్నప్పుడు మిడిల్లో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఓన్లీ వన్ ఫార్ములా, n+1/2 11 + 1/2, అండ్ ఆన్సర్ ఈజ్ వాట్, 6. అదే ఈవెన్ నెంబర్ ఉంటే మాత్రము ప్లస్ ఉంటే n/2 + 1 మైనస్ ఉంటే n/2. దిస్ ఈజ్ రిగార్డింగ్ వాట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏ గివెన్ బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇంతకుముందు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో బైనామియల్లో ఓన్లీ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఉంది, a0 + a1x + a2x² హోల్ పవర్ ఆఫ్ ఎన్.
here n belongs to capital N. Ila oka expansion ichinappudu indulo number of terms ni manu ela find out cheyali. Ikkada a0 a1 a2 real numbers anamata. For example 1 plus 2x plus 3x square all square unde indulo naaku number of terms kavali. Maamulu idu ela undante a plus b plus c all square laga unde expand chestanu a square b square c square 2ab and 4x 2bc 2 into 2x into 3x square plus 2ac 2 into 1 into 3x square neat ga simplify chese 9 into x power of 4 తర్వాత నెక్స్ట్ 2 ఇంటూ 2x 4x ఇంటూ 3 అండ్ 12x క్యూబ్ నెక్స్ట్ ఇక్కడ 4x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ అండ్ 10x స్క్వేర్ నెక్స్ట్ ఇయర్ 4x ఉంది యు చెక్ ఎనీవేర్ 4x ఇస్ దేర్ నో అండ్ రైట్ 4x plus now write what constants only one constant one count and 1 2 3 4 5 and the number of terms 5 vachindi ikkada binomial power 2 undu kaabatti meerandaru kuda kashtapadi a plus b plus c whole square formula chesi number of terms meer find out chesaru repothuna exam lo 1 plus 2x plus 3x square whole power of 10 ఉందనుకోండి ఈ మొత్తాన్ని ఎక్స్‌పాండ్ చేయడం అనేది కొంచెం కష్టం చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడం ఎలా అది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్ మెయిన్స్ లో ఈ కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్ అడిగాడు దీన్ని మీకు ఒక షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను నేను నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ number of terms in a0 plus a1x plus a2x square whole power of n lo formula 2n plus 1 idu baa gurthu pettukondi number of terms in a0 plus a1x plus a2x square whole power of n equal to 2n plus 1 ippudu mee example teeskondi number of terms is equal to 2 into n value 10 plus 1 under 21 వస్తాయి ఇప్పుడు యు టేక్ వాట్ దిస్ ఎగ్జాంపుల్ దీంట్లో నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే మనకి ఎన్ని వచ్చాయి ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 5 యు వెరిఫై ది ఫార్ములా 2n plus 1 2 into 2 plus 1 under 4 plus 1 5 సరిపోయింది కాబట్టి మీరందరూ కూడా ఏం గుర్తుపెట్టుకోవాలండి a0 plus a1x plus a2x square whole power of n lo number of terms is equal to formula 2n plus 1 for example 1 minus 2x plus 3x square whole power of 10 ante ikkada plus undu kaabatti formula 2n plus 1 mari ikkada minus vaste em avutundani ikkada minus unna plus unna don't worry you apply what same formula 2n plus 1 ఇక్కడ కూడా మీకు 2 into 10 plus 1 you will get what 21 terms ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ x స్క్వేర్ కాకుండా x క్యూబ్ ఉంటే ఎన్ని టర్మ్స్ వస్తాయి x క్యూబ్ కాకుండా x పవర్ ఆఫ్ 4 ఉంటే ఎన్ని టర్మ్స్ వస్తాయి లేదా x పవర్ ఆఫ్ n ఉంటే ఎన్ని టర్మ్స్ వస్తాయి అవన్నీ కేసెస్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం a0 plus a1x plus a2x square plus a3x cube whole power of n unte where n belongs to capital N e expansion lo
एक्सपैंशन टाइप नंबर आफ् टर्म्स एलावाले इकड़ी पवर् चूँ इंदाक इकड़ पवर टू उू एन प्लस वन अच्छा इकड़ हाईएस्ट पवर थ्री उड़े नंबर आफ् टर्म्स इज ईक्वल टू नंबर आफ् टर्म्स इज ईक्वल टू थ्री एन प्लस वन फॉर एग्जांपल वन प्लस टू एक्स प्लस थ्री एक्स स्क्वायर प्लस फोर एक्स क्यूब होल पावर आफ् फाइव तीसुकुंदाम इप्पुडु ई एक्सपैंशन लो नंबर आफ् टर्म्स एन्नि उंडायि ఇక్కడ మీరు ఏం చేయాలంటే హైయెస్ట్ పవర్ చూసుకోవాలి పవర్ 3 ఉండే 3n ప్లస్ 1 అని చెప్పాను ఇక్కడ హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 ప్లస్ 1 అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 16 ఇందాక హైయెస్ట్ పవర్ 3 చూసాము ఈసారి 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x cube, 5 into x power of 4, all power of 10 h, number of terms adugithe, brenchayal indaka 3, power 3 unde 3n plus 1 anan, power 4 unde 4 into 10 plus 1, and 41 osundi. So, highest, ikkada power 2 unde, highest power 2 unde 2n plus 1, power 3 unde 3n plus 1, పవర్ 4 ఉండే 4n ప్లస్ 1 ఆ లాజిక్ గుర్తుపెట్టుకోండి మరి ఈజీగా నెంబర్ ఆఫ్ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మల్టీనామినల్ తీసుకుందాం ఎలా అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ పవర్ ఆఫ్ 10 దీంట్లో నాకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలి ఇక్కడ ఏ బి సి నాన్ హోమోజీనియస్ టర్మ్స్ ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్స్ అన్ని కూడా సిమిలర్ టర్మ్స్ అనమాట ఇక్కడ ఏబిసి హెట్రోజీనియస్ అంటే ఒకదాన్ని ఇంకో దాంట్లో యాడ్ చేయలేము ఇలా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలంటే మీకు ఒక ఫార్ములా చెప్తాను నేను నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ ఆర్ మైనస్ వన్ సిఆర్ మైనస్ వన్ అనే ఫార్ములా వాడండి ఇక్కడ ఎన్ అంటే 10 ప్లస్ ఆర్ అంటే కౌంట్ చేయండి 1 2 3 ఆర్ ఈక్వల్ టు 3 మైనస్ 1 సిఆర్ మైనస్ 1 3 మైనస్ 1 అండ్ దిస్ ఈజ్ వాట్ 12 C2 అండ్ 12 × 11/2 అండ్ యూ కెన్ గెట్ వాట్ 66 కాబట్టి ఈ ఎక్స్పాన్షన్లో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 66 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ d plus e whole power of 10 ఇది కూడా ఒక మల్టీనామియల్ a b c d e దేర్ వాట్ ఇక్కడ a ని b ని c ని d ని వాటిలో వాటిని మనం యాడ్ చేయలేం సో ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ వన్ మల్టీనామియల్ ఇలా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు మీరు ఏం చేస్తారంటే సేమ్ ఫార్ములా 10 ప్లస్ కౌంట్ 1 2 3 4 5 10 ప్లస్ 5 మైనస్ 1 సిఆర్ మైనస్ 1 అంటే 5 మైనస్ 1 అంటే ఇయర్ 14 C4 సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 14 C4 ఇది వాటి ఫార్ములా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ఒక ఎక్స్పాన్షను ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ 4 ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ 4 x plus ai whole power of 4 x minus ai whole power of 4 ఇలా ఉంటాయి అంటే ఇప్పటి వరకు మనము డిస్కస్ చేసినటువంటి మోడల్స్లో ఉంటే ఒకే ఒక ఎక్స్పాన్షన్ ఉంది లేదా 2 ఉన్నాయి ఈసారి ఇలా 4 ఉన్నాయి చూడండి ఇక్కడ ప్లస్ ఏ ఉంటే మైనస్ ఏ ఉంది అంటే డిఫర్ బై సైన్ ప్లస్ ఏఐ ఉంటే మైనస్ ఏఐ ఉంది డిఫర్ బై సైన్ ఇక్కడ ఐ అంటే ఇమాజినరీ నెంబర్ మీ అందరు తెలుసు ఐ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్
మామూలుగైతే మీరు ఈ ఒక్క ఎక్స్పాన్షన్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 5 ఉండే. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 4/4 స్టెప్. స్టెప్ ఆఫ్ ఎన్ ప్లస్ 4/4 వాడండి. అంటే ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ 4 + 4/4 అంటే స్టెప్ ఆఫ్ 8/4 అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు వస్తుంది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేరు, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేరు, ఎక్స్ ప్లస్ ఏఐ హోల్ స్క్వేరు, ఎక్స్ మైనస్ ఏఐ హోల్ స్క్వేర్. ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నుంటే కనుక్కోవాలి. మామూలుగా దీన్ని ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్ స్క్వేరు ఏ స్క్వేరు 2ax, ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ -2ax, ఇయర్ ఆల్సో ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ 2aix, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ -2aix +2ax -2ax క్యాన్సిల్, +2aix -2aix క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 4ఎక్స్ స్క్వేరు, ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్, ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1 అంటే ఇది -a² ఇది కూడా -a² ఈ -a² ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఈ ప్లస్ ఏ స్క్వేర్ -a² క్యాన్సిల్. సో మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఇక్కడ 1x² 2x² 3x² 4x² అంటే వీ గాట్ ఓన్లీ 1 టర్మ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పవర్ 2 కాబట్టి ఈజీగా ఎక్స్పాండ్ చేసి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 అని చెప్పాను. అంటే వీ గాట్ ఓన్లీ 1 టర్మ్, దట్స్ వై వీ కెన్ సే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అలా కాకుండా రేపొద్దున ఎగ్జామ్లో ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ 20, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ 20, ఎక్స్ ప్లస్ ఏఐ హోల్ పవర్ ఆఫ్ 20, ఎక్స్ మైనస్ ఏఐ హోల్ పవర్ ఆఫ్ 20 ఇలా ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు? ఈ మొత్తాన్ని మనం ఎక్స్పాండ్ చేయడం అంటే అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది. ఇలాంటి లెక్కన ఎగ్జామ్లు అటెంప్ట్ చేస్తే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. దీని గురించి మీకు ఒక షార్ట్కట్ ఫార్ములా ఇస్తాను. ఏంటా ఫార్ములా అంటే, నేను ఇచ్చే ఫార్ములా మీరు వాడాలంటే దీస్ టూ షుడ్ బీ వాట్ కాంజుగేట్. అంటే ఇక్కడ ప్లస్ ఏ ఉంటే ఇక్కడ మైనస్ ఏ ఉండాలి, అన్నిట్లో బైనామియల్ పవర్ సేమ్ ఉండాలి, ఇక్కడ ప్లస్ ఏఐ ఉంటే మైనస్ ఏ ఉండాలి. అంటే న్యూమరికల్గా ఏ సేమ్, ఇక్కడేమో ఐ ఉంటే ఇక్కడ మైనస్ ఏ ఐ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా స్టెప్ ఆఫ్ ఎన్ ప్లస్ 4/4. అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్లో ఈ ఎగ్జాంపుల్కి 20 + 4/4 అంటే 24/4 అంటే నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ 6. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ చెక్ చేశాను కదా, ఈ ప్రాబ్లం చెక్ చేద్దాం. స్టెప్ ఆఫ్ ఎన్ ప్లస్ 4/4 అంటే 2 + 4/4 అంటే స్టెప్ ఆఫ్ 6/4 అంటే స్టెప్ ఆఫ్ 1.5 అంటే 1. సరిపోయిందిగా, మీరు ఎక్స్పాండ్ చేస్తున్నా ఒకటే ఒక టర్మ్ వచ్చింది, ఫార్ములా వాడిన 1 టర్మ్ వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఫార్ములాను బాగా గుర్తుపెట్టుకోండి, స్టెప్ ఆఫ్ ఎన్ ప్లస్ 4/4. ఈ ఫార్ములా వాడాలి అంటే అన్నిట్లో కూడా బైనామియల్ ఇండెక్స్ సేమ్ ఉండాలి, ప్లస్ ఇక్కడ చూడండి ఏ సేమ్, ఇక్కడ ఏ ఉండి ఇక్కడ బి ఉండి ఇక్కడ సిఐ ఉండి ఇక్కడ డిఐ ఉంటే ఈ ఫార్ములా వాడకూడదు. ఫార్ములా వాడాలి అంటే కండిషన్స్ అప్లై అంటాం కదా, అలా జార్ చూసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ మైనస్ ఏ, ఇక్కడ ఏఐ మైనస్ ఏ, అన్నిట్లో కూడా ఏనే ఉంది, ఈ రెండిట్లో మైనస్ తేడా ఉంది, ఈ రెండిట్లో కూడా మైనస్ తేడా ఉంది. అలా ఉన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా వాడాలి, స్టెప్ ఆఫ్ ఎన్ ప్లస్ 4/4 అంటే స్టెప్ ఆఫ్ 24/4 అంటే 6 వచ్చింది.
ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గివెన్ బైనామియల్ ఎక్స్పాన్షన్లో కానీ ఒక ట్రైనామియల్లో కానీ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఎలా ఫైండ్అవుట్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 2 పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 3 పవర్ ఆఫ్ 1/3 హోల్ పవర్ ఆఫ్ 6 తీసుకుందాం. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ కావాలి. రేషనల్ టర్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఉంది, ఇది ఇర్రేషనల్, అంటే దీని వాల్యూ 1.414. అంటే దీన్ని మనము P/Q ఫామ్లో రాయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఉంది, ఇది కూడా ఏం చెప్పండి 1.732, ఇది కూడా ఒక ఇర్రేషనల్ నెంబరు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఉంది, ఇది కూడా ఒక ఇర్రేషనల్ నెంబరు. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇర్రేషనల్ నెంబర్ అంటామా? అనం, ఎందుకంటే 2 దీన్ని మనము 2/1 P/Q ఫామ్లో రాయగలుగుతున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్లో మనము నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఎలా ఫైండ్అవుట్ చేయాలి? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే జనరల్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు 6 CR 2 పవర్ ఆఫ్ 1/2 హోల్ పవర్ ఆఫ్ 6 మైనస్ R ఇంటూ 3 పవర్ ఆఫ్ 1/3 హోల్ పవర్ ఆఫ్ 4. ఈ ఎక్స్పాన్షన్కి ఇది జనరల్ టర్మ్. 6 CR ఇంటూ దీన్ని 2 పవర్ ఆఫ్ 6 మైనస్ R/2 3 పవర్ ఆఫ్ R/3. ఇక్కడ మనం ఆర్కి నెంబరింగ్ మనము 0 నుంచి 1, 2, 3, 4, 5, 6 2 పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 3 పవర్ ఆఫ్ 1/3 హోల్ పవర్ ఆఫ్ 6లో నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ మీరు జనరల్ టర్మ్ రాయండి, 6 CR 2 పవర్ ఆఫ్ 1/2 హోల్ పవర్ ఆఫ్ 6 మైనస్ R 3 పవర్ ఆఫ్ 1/3 హోల్ పవర్ ఆఫ్ 4. 6 CR 2 పవర్ ఆఫ్ 6 మైనస్ R/2 3 పవర్ ఆఫ్ R/3. ఇక్కడ ఆర్కి మన నెంబరింగ్ 0, 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ మనం ఆర్ ఈక్వల్ టు 0 రాద్దాం. రాసి ఇక్కడ పవర్ ఏమొస్తుంది, 6 CR 2 పవర్ ఆఫ్ 6 మైనస్ 0/2 3 3 పవర్ ఆఫ్ 0. అంటే 2 మీద ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ ఫ్రాక్షన్ లేదు, 3 మీద కూడా ఫ్రాక్షన్ లేదు. సో దిస్ ఈజ్ వార్డ్ 1 రేషనల్ టర్మ్, సే వార్డ్ R1 అందాం. ఇప్పుడు R ఈక్వల్ టు 1 వేయండి. R ఈక్వల్ టు 1 ఇస్తే 6 CR 2 పవర్ ఆఫ్ 6 మైనస్ 1/2 అంటే 5/2 3 పవర్ ఆఫ్ 1/3. ఇక్కడ 2 అండ్ 3 దే ఆర్ ఇండిసెస్, అంటే వాటి యొక్క పవర్స్ అన్నీ కూడా ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ వాట్ రేషనల్ టర్మ్, ఇది నాట్ ఏ రేషనల్ టర్మ్, ఇది మన పనికిరాదు. ఈసారి ఆర్ ఈక్వల్ టు ఇద్దాం. ఆర్ ఈక్వల్ టు ఇస్తే 6 CR 2 పవర్ ఆఫ్ 6 మైనస్ 2/2 అంటే 4/2 2 బట్ 3 పవర్ ఆఫ్ 2/3. సో ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ టర్మ్. ఈసారి ఆర్ ఈక్వల్ 3 ఇద్దాం, 6 మైనస్ 3/2 3/2. యు ఆర్ గెట్టింగ్ ఫ్రాక్షన్, పనికిరాదు. ఆర్ ఈక్వల్ 4 రాస్తే 6 మైనస్ 4/2 అంటే 2/2 1, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4/3, ఫ్రాక్షన్ పనికిరాదు. ఆర్ ఈక్వల్ 5 రాస్తే 6 మైనస్ 5/2 1/2, ఫ్రాక్షన్ పనికిరాదు. ఆర్ ఈక్వల్ 6 రాస్తే 2 పవర్ ఆఫ్ 6 మైనస్ 6/2 0, 3 పవర్ ఆఫ్ 6/3 2. సో ఆర్ ఈక్వల్ 6 రాస్తే మనకి వచ్చే టర్మ్ రేషనల్ టర్మ్ అవుతుంది. అది ఎంత అంటే 2 పవర్ ఆఫ్ 6 మైనస్ 6/2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 6/3. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ టర్మ్, దేర్ ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 2. నౌ టోటల్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 7 మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ 2, దేర్ ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 5. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను,
జాగ్రత్త చూడండి, ఇలా ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చి నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ కావాలంటే ఫస్ట్ మీరు జనరల్ టర్మ్ రాయండి. రాసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, 2^(-r/2) 3^(r/3) ఇక్కడ ఆర్కి నెంబరింగ్ 0 నుంచి 6 వరకు ఇవ్వచ్చు, 7 ఇవ్వలేం, ఎందుకంటే పవర్ 6 ఉండే. హౌ వీ కెన్ గివ్ వాట్ 6? 0తో స్టార్ట్ చేసి బైనామియల్ ఇండెక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇవ్వాలి పవర్. ఆర్ ఈక్వల్ 0 రాసే 2^(6/2) 3 వచ్చింది, 3^0. సో ఇక్కడ 2^3 × 3^0లో ఏ పవర్ కూడా ఇక్కడ ఫ్రాక్షన్ లేదు. కాబట్టి దిస్ ఈజ్ వాట్ 1 రేషనల్ టర్మ్. ఆర్ ఈక్వల్ 1 రాసే 3^1/3 ఫ్రాక్షన్, నాట్ ఏ రేషనల్ టర్మ్. ఆర్ ఈక్వల్ 2 రాయండి, 2/3 ఫ్రాక్షన్ పనికిరాదు. 3 రాయండి, 3/2 ఫ్రాక్షన్ పనికిరాదు. 4 రాయండి, 4/3 ఫ్రాక్షన్ పనికిరాదు. 5 రాయండి, 5/3 ఫ్రాక్షన్ పనికిరాదు. 6 రాయండి, 2^(6-6/2) 2^0 3^6/3. సో ఇక్కడ ఏ టర్మ్ కూడా ఫ్రాక్షన్ పవర్స్ లేవు, కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో రేషనల్ టర్మ్. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 2. ఇన్ కేస్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఇస్తే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే n+1, 7 − 2, 5. దిస్ ఈజ్ వాట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్. ప్రాబ్లంలో మనము నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ కనుక్కోవడానికి జనరల్ టర్మ్ రాసి ఆర్కి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి ఏ ఆర్ వాల్యూకి పవర్ ఫ్రాక్షన్ కాదు దాన్ని మనము రేషనల్ టర్మ్గా కన్సిడర్ చేసాం. ఇదంతా చేయకుండా మీకు నేను ఒక షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చే షార్ట్ కట్ ఫార్ములా వాడుకోవాలంటే ఎక్స్పాన్షన్ ఈ టైప్లో ఉండాలి. ఎలా అంటే a^(1/p) + b^(1/q)^(n), వేర్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఇక్కడ పి అండ్ క్యూ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఈ ఫార్మెట్లో ఉండే నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ ఎన్ బై ఎల్సిఎం ఆఫ్ పి కామా క్యూ ప్లస్ 1. ఫార్ములా ఏంటి? స్టెప్ ఆఫ్ ఎన్ బై ఎల్సిఎం ఆఫ్ పి కామా క్యూ ప్లస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములాని ఈ ఎగ్జాంపుల్కి వెరిఫై చేస్తాను. ఎన్ ఎన్ ఎందుకడ 6, ఇక్కడ పి వాల్యూ పి ఈక్వల్ 2, క్యూ ఈక్వల్ 3, ఎల్సిఎం ఆఫ్ పి కామా క్యూ ఎల్సిఎం ఆఫ్ 2, 3, 6 ప్లస్ 1 అంటే స్టెప్ 1 + 1, 2. మామూలు ప్రొసీజర్ చేసిన వీ గాట్ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 2. ఇఫ్ యూ అప్లై ఫార్ములా ఆల్సో వీ గాట్ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 2. సో మీరు ఈ ఫార్ములాను కూడా గుర్తుపెట్టుకోండి. 2^(1/2) 3^(1/3) 7. ఈ ఎక్స్పాన్షన్లో కూడా నాకు నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ కావాలి. ముందుగా జనరల్ టర్మ్ రాయండి. జనరల్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు 7 cr 2^(1/2) 7 − r 3^(r/3). ఇక్కడ r ఇస్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 7. అండ్ ఇక్కడ వెరిఫై చేద్దాం. ఆర్ ఈక్వల్ టు 0 రాయండి, 7/2 రేషనల్ టర్మ్ కాదు. ఆర్ ఈక్వల్ టు 1 రాయండి, 1/3 వస్తుంది, రేషనల్ టర్మ్ కాదు. 2 రాయండి, 2/3 రేషనల్ టర్మ్ కాదు. అంటే 2 మీద ఇంటీజర్ వచ్చి 3 మీద ఫ్రాక్షన్ వచ్చినా దట్ ఈజ్ నాట్ ఏ రేషనల్ టర్మ్. రేషనల్ టర్మ్ అంటే 2 మీద ఉండే ఇండెక్స్, 3 మీద ఉండే ఇండెక్స్
రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 రాయండి, 3/3, 1. ఓకే, యు గాట్ వాట్ 1. ఈ టర్మ్ క్లియర్ అయింది. ఇక్కడ 7 మైనస్ 3 అంటే 4/2, 2. ఓకే, ఆర్ ఈక్వల్ 3 రాస్తే 7c3 × 2⁻⁷ 7 − 3/2 3 − 3/2 3⁻³ అంటే 7c3 × 2⁻² × 3⁻¹. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 మీద పవరు ఫ్రాక్షన్ లేదు, 3 మీద పవరు ఫ్రాక్షన్ లేదు. సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ టర్మ్. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ 4 రాస్తే 4/3 పనికిరాదు, 5 అండ్ 5/3 పనికిరాదు. 6 రాస్తే 6/3 అంటే 2. ఓకే, బట్ ఇక్కడ 7 − 6 అంటే 1/2 పనికిరాదు. 7 రాసి ఇది పనికిరాదు, ఇది పనికి వస్తుంది, కానీ ఫైనల్గా ఇది రేషనల్ టర్మ్ అవ్వదు. దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు వీ గాట్ ఓన్లీ 1. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఫార్ములా అప్లై చేస్తే స్టెప్ ఆఫ్ n/7 LCM P, Q 2, 3, 6 + 1 + 2 వచ్చింది. అంటే ఈ ప్రాబ్లంలో నేను ఇచ్చిన ఫార్ములా ఫెయిల్ అయింది. సో అందువల్ల ఇచ్చిన ఫార్ములాని చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. మీరు ఈ ఫార్ములా వాడుకున్నట్టయితే యూ గాట్ వాట్ నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 2. కానీ మీరు నిజంగా జనరల్ టర్మ్ రాసి మీరు చెక్ చేసినట్టయితే యూ గాట్ ఓన్లీ 1 రేషనల్ టర్మ్. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, 0 రాయండి, ఇది పనికిరాదు. 1 రాయండి, 1/3 పనికిరాదు. 2 రాయండి, 2/3 పనికిరాదు. 3 రాసే ఓకే, ఇక్కడ 3 రాసే 2⁻⁷ 7 − 3/2 × 3⁻³ పనికొస్తుంది, రేషనల్ టర్మ్. ఆర్ ఈక్వల్ 4 రాయండి, పనికిరాదు. 5 రాస్తే 5/3 ఫ్రాక్షన్ పనికిరాదు. 6 రాస్తే ఇది పనికిరాదు. 7 రాస్తే 7/3 పనికిరాదు. సో అకార్డింగ్ టు ప్రొసీజర్ యు గాట్ ఓన్లీ 1 రేషనల్ టర్మ్. కానీ ఇచ్చిన ఫార్ములా వాడుకుంటే ఇక్కడ స్టెప్ ఆఫ్ 7/6 + 1 = 2 వస్తుంది. అందువల్ల ఈ ఫార్ములాని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎప్పుడంటే ఇక్కడ 2 చూడండి, 2 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 7, 3 ఈజ్ ఆల్సో నాట్ మల్టిపుల్ ఆఫ్ 7. అలాంటి కేసెస్లో నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ n/LCM P, Q. డోంట్ రైట్ ప్లస్ 1. స్టెప్ ఆఫ్ n/LCM P, Q. డోంట్ రైట్ వాట్ ప్లస్ 1. ఏ కేసులో? హియర్ 2 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 7, 3 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 7. అలాంటి కేసెస్లో డోంట్ రైట్ వాట్ ప్లస్ 1. ఇప్పుడు అప్లై చేయండి ఫార్ములా, n/7 LCM 2, 3, 6 అంటే స్టెప్ ఆఫ్ 7/6 అంటే 1 పాయింట్ సంథింగ్, అంటే 1 వచ్చేసింది. కాబట్టి ఆల్ ఆఫ్ యూ, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు వెరిఫై ది ఫార్ములా బిఫోర్ యూస్. ఇయర్ P and Q నాట్ మల్టిపుల్స్ ఆఫ్ వాట్ గివెన్ బైనామియల్ ఇండెక్స్. యూ కెన్ అప్లై ఓన్లీ ఫార్ములా స్టెప్ ఆఫ్ n/LCM P, Q. ఇక్కడ ఈ P, Q లో అట్లీస్ట్ 1 ఆఫ్ దెమ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ n, దెన్ యూ విల్ గెట్ వాట్ ప్లస్ 1. సో ఈ యొక్క థర్డ్ని కూడా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫార్ములా వాడటం మీకు కష్టం అనిపిస్తే మీరు అకార్డింగ్ టు ప్రొసీజర్ ఫాలో అయిపోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అన్న ఇక్కడ P, Q లు ఈ బైనామియల్ ఇండెక్స్కి మల్టిపుల్స్ అవుతాయా లేదా చెక్ చేసుకోవాలి. ఈ PQ దే ఆర్ నాట్ ద మల్టిపుల్స్ ఆఫ్ n, యూఆర్ డోంట్ రైట్ 1, జస్ట్ యూ కెన్ అప్లై ఓన్లీ స్టెప్ ఆఫ్ n/LCM P, Q. అప్పుడు అప్లై చేస్తే నీకు ఓన్లీ 1 రేషనల్ టర్మ్ వస్తుంది. P, Q లు n యొక్క మల్టిపుల్స్ అయినట్టయితే, కనీసం ఒక్కటైనా సరే n యొక్క మల్టిపుల్ అయినట్టయితే ఇక్కడ ప్లస్ 1 వస్తుంది. ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే మాత్రం మీరు యాజ్ పర్ ప్రొసీజరు ఇలా జనరల్ టర్మ్ రాసి ఆర్కి 0 నుంచి 7 వరకు ఇచ్చి ఇలా వెరిఫై చేసుకోండి. నేను ఇక్కడ 2 మెథడ్ చెప్పాను, మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే ఆ మెథడ్ వాడుకోండి. ఫార్ములా వాడాలంటే సరిగ్గా ఆ ఫార్మెట్లో ఉందా లేదా చూసుకోవాలి. లేదు నాకు కష్టంగా ఉంది సార్ యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తా అంటే ఓకే గో అహెడ్ రైట్ జనరల్ టర్మ్. ఇక్కడ ఆర్కి వాల్యూస్ ఇచ్చుకోండి, ఆర్కి ఏ విలువకి
ఈ యొక్క 2 పవర్ ఆఫ్ సంథింగ్ 3 పవర్ ఆఫ్ సంథింగ్ ఫ్రాక్షన్ లేకుండా ఉంటుందో ఆ టర్మే రేషన్ టర్మ్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ ఒక్క దానికి ఫ్రాక్షన్ పవర్ వచ్చినా కానీ అది ఇర్రేషనల్ టర్మ్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఒక బైనామియల్లో నెంబర్ ఆఫ్ రేషన్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలో డిస్కస్ చేశాం. ఇన్ కేస్ ఎగ్జామ్లో ఒక ట్రైనామియల్ ఇచ్చారనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి, 1 + 2 ⅓ 3 ⅓ ⅓ 4. ఇప్పుడు ఇది ట్రైనామియల్. ఇలాంటి ఒక ట్రైనామియల్లో మన నెంబర్ ఆఫ్ రేషన్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి? ఒకసారి ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ రేషన్ టర్మ్స్ కాకుండా సమ్ ఆఫ్ ది రేషన్ టర్మ్స్ కూడా అడుగుతారు. ముందుగా మనం ఈ ప్రాబ్లంలో హౌ టు ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ రేషన్ టర్మ్స్, హౌ టు ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ ది రేషన్ టర్మ్స్, దీనికి ఏం చేయాలంటే, యూ కన్సిడర్ 2 ⅓ + 3 ⅓ యాజ్ వన్ టర్మ్. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం చూడండి, 4c1 × 1⅓ 1 4c1 × next 2 ⅓ 3 ⅓1 2 ⅓ 1 2 ⅓ 1 3 ⅓ 1 4 ఇలా ఎక్స్పాండ్ చేశాను నేను. మీ అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఈ మొత్తాన్ని కూడా వన్ టర్మ్గా ఫీల్ అవ్వండి. అంటే అది ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్లాగా ఉంది, 4c0 nc0, అంటే 4c0 xnc1 × 2, ఇక్కడ నెక్స్ట్ nc1 × 2 2 ⅓ 1 2 3 ⅓ 1 3 ⅓ 1, నెక్స్ట్ స్క్వేర్ క్యూబ్ పవర్ 4, హైయెస్ట్ పవర్ 4 కాబట్టి ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ నాకు నెంబర్ ఆఫ్ రేషన్ టర్మ్స్ కావాలి. చూడండి, 4c0 రేషనల్ టర్మ్, దాన్ని మనం ఒక సింబల్ ఇచ్చుకుందాం, ఆర్ అంటే రేషనల్ టర్మ్ అనుకుందాం. అంటే ఇది ఒక రేషనల్ టర్మ్. ఇందులో చెక్ చేసుకుంటే 2 ⅓ 1 2లో ఇది ఇర్రేషనల్ టర్మ్, 3 ⅓ 1 3 కూడా ఇర్రేషనల్. ఇందులో అసలు ఎలాంటి రేషన్ టర్మ్స్ లేవు. ఇందులో వస్తే ఇప్పుడు ఇందాక మీకు ఫార్ములా చెప్పాను నేను, ఎలా ఈ ఇక్కడ పవర్ ఏముంది 2, ఇక్కడ పి బదులు ఎంత ఉంది 2. ఇందాక ఒక ఫార్ములా ఇచ్చాను నేను, ఏ పవర్ ఆ 1 / p ప్లస్ బి పవర్ ఆ 1 / q హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఈ పి కామా క్యూలలో ఎనీ వన్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఎన్ అయితే నెంబర్ ఆఫ్ రేషన్ టర్మ్స్కి ఫార్ములా ఇచ్చాను, స్టెప్ ఆఫ్ ఎన్ బై ఎలిసియం ఆఫ్ పి కామా క్యూ ప్లస్ 1. అంటే ఇప్పుడు దీనికి అప్లై చేస్తా ఫార్ములా 2 / LCM of 2, 3 అంటే 6 ప్లస్ 1 అంటే స్టెప్ ఆఫ్ 1 / 3 ప్లస్ 1 అంటే యూ కెన్ గెట్ 1. అంటే దీంట్లో ఓన్లీ 1 రేషన్ టర్మ్ వస్తుంది. ఇందులో కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయండి, చేస్తే వస్తుంది ఇక్కడ 3 / 3 / LCM of 2, 3 6 ప్లస్ 1 అంటే 1. అంటే ఈ ఎక్స్పాన్షన్లో 1 రేషన్ టర్మ్. ఈ ఎక్స్పాన్షన్లో కూడా అప్లై చేయండి, 4 / 6 + 1 అంటే 1. సో కౌంట్ 1 ఇందులో లేదు, 2 3 4. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇజ్ ఈక్వల్ టు 4 వచ్చేసింది. ఒకవేళ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ రేషన్ టర్మ్స్ కాకుండా సమ్ ఆఫ్ ది రేషన్ టర్మ్స్ అడితే ఎలా చేయాలంటే ఈ ఫార్ములా పనిచేయదు నీకు. అకార్డింగ్ టు వాట్ ప్రొసీజర్ వెళ్ళాలి,
ఎలా ఎలా చూద్దాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ ఎక్స్పాన్షన్లో మీకు రేషనల్ టర్మ్ లేదు, ఇందులో ఉంటుంది 2^1/2, 3^1/3 whole square. జనరల్ టర్మ్ రాయండి 2 cr 2^1/2 whole power of 2 - r 3^r/3 r = 0 1 2. ఆర్ వల్ జీరో రాస్తే 0/3 ఇది 1 అయిపోతుంది. సో ఆర్ ఈక్వల్ టు 0 రాస్తే మీకు ఒక రేషనల్ టర్మ్ వస్తుంది 2^2 - 0/2 3^0 2c0 1 2^2 అంటే 2^1. సో ఐ గాట్ 2. నెక్స్ట్ ఇందులో ఆర్ ఈక్వల్ టు మనం 1 రాస్తే 1/3 ఇర్రేషనల్ టర్మ్, 2 రాసినట్టయితే 2/3 ఇర్రేషనల్ టర్మ్. సో ఇక్కడ మనకు ఆ వాల్యూ కావాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది రేషనల్ టర్మ్ అంటే 4c2 × 2 4c2 value 4 × 3/2 × 2 2 2 cancel 12. నెక్స్ట్ ఈ ఎక్స్పాన్షన్ తీసుకుందాం. దీంట్లో జనరల్ టర్మ్ రాయండి 3 cr 2^1/2 whole power of 3 - r × 3^r/3 అంటే 3 cr 2^3 - r/2 3^r/3 r = 0 1 2 3 వరకు రాయొచ్చు, పవర్ 3 కాబట్టి. r ఈక్వల్ టు 0 రాయండి, పనికిరాదు, ఫ్రాక్షన్ వస్తుంది ఇక్కడ 3/2. 1 రాయండి ఫ్రాక్షన్, 2 రాయండి ఫ్రాక్షన్, 3 రాస్తే ఇక్కడ 3/3 1, నో ప్రాబ్లం. అంటే 3c3 × 2^0 3^1. 3c3 అంటే 1 × 3 3, ఆ వాల్యూ కావాలి. ముందు ఇక్కడ 4c3 ఉంది, అంటే 4c3 × 3 4c3 4 4 × 3 12 వచ్చేసింది. నెక్స్ట్ ఇది తీసుకుందాం. ఇందులో 2^1/2 + 3^1/3 whole power of 4 రైట్ జనరల్ టర్మ్ 4 cr 4 cr. హియర్ 2^1/2 whole power of 4 - r × 3^r/3 4 cr 2 power of 4 - r by 2